వెల్కమ్ టు Tr9 TV. నేను నీరజ. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ఏఐఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి. అకాల వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా వారికి తగిన తోడ్పాటు అందించాలని ఏఐఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆరపల్లి పొట్లపల్లి గ్రామాల్లోని ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గవ్య వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను వారి కళ్లంలోనే కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పంటను వారి పొలాల్లోనే ఆరబెట్టుకుని తీసుకుని వచ్చిన తర్వాత 17% తేమ వచ్చిన తర్వాతే టోకెన్ తీసుకుని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం చాలా దురదృష్టకరమని, ఇలా అయితే తేమ శాతం తక్కువగా ఉందని చెప్పడం వల్ల కోసిన పంటను ఇన్ని రోజులు పొలంలోనే ఉంచడం వల్ల అకాల వర్షానికి గురై రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా తడిసి ముద్దవడం వలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గన్ని సంచుల కొరత తీర్చాలని, రైతులకు టార్పాలిన్ కవర్లను అందించాలని, మంచినీటి సౌకర్యం కల్పించి శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినిత్యం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ప్రగాఢాలు పలికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం చూపించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు కొండరాజు, రాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల క్రితం గన్ని సంచులు రైతులకు కొందరికి ఇస్తే, ఆ గన్ని సంచులు నింపుకుని రైతులు స్వతహాగా నింపుకుంటే, ఆ గన్ని సంచులు చెదలెక్కి ఈరోజు మళ్ళీ ఆ సంచు అంటే ఆ ధాన్యం పాడే పరిస్థితి వస్తే మళ్ళీ ఆ ధాన్యాన్ని కింద పోసి ఎండబెట్టి మళ్ళీ కొత్త గన్ని సంచులలో పోసుకునే పరిస్థితి. ఒక ఏ రోజు ఆ రోజు కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ఉమ్మడి కర్మారెడ్డి జిల్లా సంబంధించిన సివిల్ సప్లై మంత్రి కమలాకర్ గారిని, సిద్దిపేట జిల్లా సంబంధించిన సివిల్ సప్లై సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబుని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులను ధాన్యం అమ్మే పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కష్టపడి పండించిన పంటను ఏ ఒక్క గింజ కూడా మేము కొంటాం, ప్రతి కిలో కొంటామని చెప్పి పదే పదే ప్రగల్భాలు పలికే గౌరవ ముఖ్యమంత్రి గారు, హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే 3 సార్లు వర్షంతో తడిసి ముద్దయి మళ్లీ ఎండబెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. స్థానిక ఎమ్మెల్యే స్పందించి అన్ని సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు యుద్ద ప్రాతిపదికన మార్కెట్ కేంద్రాల్లో ఉన్న టార్పాలిన్ కవర్లను ఏర్పాటు చేసి అన్ని సెంటర్లలో రైతులకు టార్పాలిన్ కవర్లు అందించాలని డిమాండ్ చేస్తాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100888551 2 9100888555.